హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక చిన్న విశేషం గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను చాలామంది గజపూజ గురించి అడిగారండి గజ్జపూజ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి ఇలాంటి చిన్న క్వశ్చన్స్ ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు ఇక్కడ మన వీడియోలో కనిపించే ఈ ముగ్గురు అందమైన పిల్లలు వీళ్ళు ముగ్గురు కో సిస్టర్స్ అవుతారు రీసెంట్గా వీళ్ళకు ఒక చిన్న ఈవెంట్ పూజ కంప్లీట్ అయింది డ్యాన్సస్లో ద ఫస్ట్ ఈవెంట్ ఏమన్నా జరుగుతుంది అంటే అది గజ్జపూజ అనే చెప్పాలి చాలామంది పూజ టెంపుల్లలో చేయిస్తూ ఉంటారు ఇంట్లో సౌకర్యం లేకపోతే మనం టెంపుల్కి వెళ్తాము లేకపోతే చాలామంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా మనం టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో పూజ చేయించడం జరుగుతుంది కానీ మనకు ఇంట్లో సౌకర్యం ఉన్నప్పుడు మనం ఇంట్లోనే పూజను చేసుకోవచ్చు ఈ పూజ అన్నది మనం క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళు అడవులు కంప్లీట్ అయిన తర్వాత జతీస్కి వెళ్ళినప్పుడు ఈ గచ్చ పూజను చేపిస్తారు గురువుగారి చేతుల మీదుగా ఈ గజపూజ ఈవెంట్ జరుగుతుంది మొదటిగా నాట్యానికి అధిపతి అయిన ఆ నటరాజ స్వామిని ఏ శుభకార్యంకైనా మొదటిగా పూజించే ఆ విఘ్నేశ్వరుణ్ణి మన ఇంటి కుల దైవాన్ని కలశం పెట్టి చక్కగా అన్ని భగవంతులని ఒకసారి స్మరిస్తూ ఈ పూజను ప్రారంభిస్తాము పసుపు కుంకుమలతో దీపధూపాలతో పళ్ళు పలహారాలను నైవేద్యంగా ఉంచి టెంకాయను కొట్టి ఈ పూజను ప్రారంభిస్తాము భగవంతుని దగ్గర గజ్జలను పెట్టి పూజ చేసి తర్వాత మనము గజ్జను కడతాము గజ్జ కట్టేటప్పుడు ముందుగా కుడికాలితో ప్రారంభిస్తాము గజ్జ కట్టేటప్పుడు ముందుగా కుడికాలికి కట్టి తర్వాత ఎడమకాలికి కడతాము ఈ గజ్జ కట్టడం మొదటిగా గురువుల చేతుల మీదుగా జరుగుతుంది ఎవరైతే నాట్యాన్ని నేర్చుకుంటున్నారో అలాంటి నర్తకులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందుకు సాగాలి అంటూ గురువుగారు ఆశీర్వదిస్తారు గజ్జ కట్టే సమయంలో మనము మొదటిగా పాత్రను తీసుకొని అందులో బియ్యముంచి నర్తకి యొక్క కుడి పాదాన్ని అందులో పెట్టి మొదటిగా కుడి పాదానికి గజ్జ కట్టడం జరుగుతుంది గజ్జ కట్టడం పూర్తయిన తర్వాత గురువు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఒక ఐదు అడవులను రెండు మూడు జతులను భగవంతుని ఎదుటుగా గురువుగారి సమక్షంలో మనము ప్రదర్శించటం జరుగుతుంది గచ్చ కట్టటం అయిపోయిన తర్వాత భగవంతుని ఎదురుగా ఇలా ఒక కొత్త వస్త్రాన్ని ఉంచి కొన్ని బియ్యము అందులో వేసి మొదటిగా కుడి కాలు నర్తకి యొక్క కాలిని అందులో ఉంచి తర్వాత ఎడమకాలిని తీసుకొచ్చి మండలంలో పెడతాము అలా మండలంలో ఉన్న తర్వాత ఒక ఐదు అడవులను రెండు మూడు జతులను చేపించి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము ఈ వీడియోలో కనిపించే ఈ ముగ్గురు అందమైన పిల్లలు ఒకే ఇంటి పిల్లలు కావటం నాకు చాలా సంతోషం మొదటిగా పూజ శాన్వి రక్ష వీరి పేర్లు పూజ యుఎస్లో ఉంటుంది షాన్వి కడపలో ఉంటుంది రక్ష హైదరాబాద్లో ఉంటుంది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే పేరెంట్స్ యొక్క పట్టుదల పిల్లలు నేర్చుకోవాలి అన్న తపన ఉంటే దూరం అన్న విషయం ఒక సమస్యే కాదు అని చెప్పటానికి నేను మీకు ఇదంతా చెప్పాల్సి వచ్చింది యుఎస్లో ఉండి కూడా మన క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నారు నేర్చుకోవాలి అని వాళ్లకు అనిపించటం చాలా గొప్ప విషయం ఈ క్రెడిట్ అంతా నేను పేరెంట్స్దే అని నిస్సందేహంగా చెప్పగలను పేరెంట్స్కి నేర్పించాలి అన్న తపన పిల్లలకు నేర్చుకోవాలి అన్న తపన ముందు మన శ్రమ చాలా తక్కువ అనే చెప్తానండి ఇక్కడ పిల్లలు నేర్చుకుంటున్నారు అంటే పేరెంట్స్ చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తున్నారు నిజంగా ప్రతి ఒక్క పేరెంట్కి నా తరపున ధన్యవాదములు ఇక్కడ పేరెంట్స్ సపోర్ట్ లేనిదే మేము ఏమీ సాధించలేము సో వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ పేరెంట్ ఫర్ ద గ్రేట్ సపోర్ట్ అండ్ షోయింగ్ ద ఇంట్రస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయటం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు